ఇదిగో భూలక్ష్మి ఇక్కడ పైన తీసుకున్నా అది కనిపిస్తుందా ఈ తెల్లది ఇది ఆఫీసు ఓకే ఇది పైన ఆఫీసు ఆడనేమో నీకు చెప్పినా కదా ఆల్రెడీ ఫ్లక్స్ కట్టే కదా ఇదిగో ఒక నిమిషం విను నేను ఇక ఈ రోజు బజ్జీలు పెడుతున్నా కొండమ్మ దగ్గర ఓకే ఒకవేళ 12 కల్లా అవ్వలేదు అనుకో నేను అట్లా రోజు పొద్దున ఒక్కొక్క ఐటెం పెడతా మీకు ఫ్రీ నీకు ఫ్రీ ఆమె దగ్గరికి వెళ్తే నీకు బజ్జీ ఇస్తుంది ఛాయ్ కూడా వస్తుంది ఛాయ్ ఇక్కడ కావాలంటే ఇక్కడ దాకా అక్కడ కావాలంటే అక్కడ కాదు నేను అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తినే ఐటెం పెడతా అయితే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి ఈరోజు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకో ఛాయ్ బిస్కెట్ ప్యాకెట్ ఓకే అయితే మీ వాళ్ళందరికీ చెప్పు మున్సిపాలిటీ వాళ్ళకి ఈయన ఓపెన్ చేస్తుండంట మనకి ఒక ఇట్లా ఫుడ్ ఇస్తాడంట రోజు అయితే అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళకి చెప్పిన బండోళ్ళకి కూడా నేను పైన చూపించిన ఇట్లా తీసుకుంటున్నాను అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ ప్లస్ ఇది తీసుకో ఓకేనా సౌండ్ గవర్నమెంట్ తరపు నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది మహిళా దగ్గర ఒక ఆయన
పెట్రోల్ లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బండి ఆగితే అవుతారు. నేను నెల రోజులు జయపియాలి ఏదో ఒకటం ఒక రోజు ఒక నిమిషం మీరు నేను ఒక పెద్ద కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద మిషన్లు కాంపిటీషన్ మీద వేల మందితో అంటే గెలిచి జీఎంలకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మెప్పు పొంది ఆర్డర్ తీసుకున్నాను. నా మీద సరోజాకి నమ్మకం లేదు. ఈరోజు ఫస్ట్ డే బజ్జీల ప్లాన్ టైమింగ్ ఫెయిల్ అయింది. ఎందువల్ల అంటే వీళ్ళు అప్పుడే డబ్బుల పంచాయతీ ఇవన్నీ పెట్టారు. సో ఫెయిల్ అవుతుందని నాకు తెలుసు. కాకపోతే నేను నిన్న వేయించుకొని ప్రోడక్ట్ చూసా, నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా బజ్జీల కార్యక్రమం సక్సెస్ అయింది. సరోజాకి థ్యాంక్స్ చెప్తున్నాను. మనమైతే హ్యాపీయా కాదా సైజ్కి? ఓకే ఓకే. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్, రేపు ఫెయిల్ కాకుండా మనం రోజు ఒక ఐటమ్ పెట్టాలి. అలా దయచేసి నేను చెప్పినట్టు వింటావా? నువ్వు అన్ను నువ్వు పెట్టుకో, గుడ్లు పెట్టుకో. ఇగో నమస్తే అన్న. అరే అన్న నమస్తే. ఎప్పుడన్నా ఇగో అన్న ఇక్కడ వచ్చి నమస్తే. వాళ్ళ కెమెరా షూటింగ్ ఆడుతుందా? ఎవరి? ఎర్రాయిని.